ఒకసారి అనుకోమని వాళ్ళ నాన్నగారు వచ్చారు స్కూల్కి, ఆయన డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారు అనమాట. గౌరవంగా చూసి వచ్చి స్వర్ణ అని పిలుస్తున్నారు. మేము ఏం కాదు మాస్టర్ మేడం గారు అక్కడ ఉన్నారండి అని చెప్తే అక్కడ చాలా అనుకున్నారండి. మరి స్వర్ణ గారి దగ్గర నుంచి నిజంగా చాలా నేర్చుకోవాలండి. అది ప్రతి పిల్లవాడికి నోట్స్ ప్రిపేర్ చేస్తారు, అది ఎలా సాధ్యమో నాకైతే అర్థమయ్యేది. ఓ పేపర్ నిండా నోట్స్ అంతా రాసి ప్రతి చాప్టర్ మళ్ళీ ఫోటోస్టాట్లు తీసి పిల్లలందరికీ ఫ్రీగా ఇచ్చి అవన్నీ చదవకపోతే మనం చావగట్ట కొట్టి మాటలతో మాత్రమే కొట్టేవాడు కాదు, మాటలతో చాలా ఈ పిల్లాడు ఇట్లా ప్రతి పిల్లవాడి గురించి వాడు ప్రతి చిన్న విషయాన్ని ఆవిడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వీడికి ఎంత ఓపిక కదా బాబు అంటే బికాస్ ఆఫ్ ప్రసాద్ గారు అని ఇప్పుడే అర్థమైనాడు. మరి చాలా మంచి టీచర్ గారు, ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్. నిజంగానే చేర్చుకోండి అవునవును, అది మాత్రం మర్చిపోలేమండి. అసలు పొద్దులు కూడా అనుకున్నాం మేము 2009లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే మాట అనమాట, ఇంకా విజయలక్ష్మి గారు నేను స్వామి గారు ఏ పని చేసినా తర్వాత ఉషారాణి గారు నాగలక్ష్మి గారు మేము యాడ్ అయ్యాంలే మీరే ముందు ఉండేవాళ్ళు అందరం కలిసి చాలా చక్కగా ఒకటంటే ఒకటి. ఇంకా ఆవిడ మాట నచ్చాను అనమాట, ఆ విషయం తెలిసిందే కాబట్టి చెప్పినప్పుడు మంచి జరుగుతున్నప్పుడు ఇంకా మనం చెప్పాల్సింది. నిజంగా నేను ఒక గోల్డెన్ పీరియడ్ అలాంటి స్కూల్ మళ్ళీ నాకు దొరకలేదు దొరకదు అనుకుంటున్నా, బహుశా దొరికితే మాత్రం చాలా సంతోషంగా చాలా హార్డ్ వర్కర్ అవన్నీ కూడా మరి అంతే విధంగా మీ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలి ప్రసాద్ గారి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నాగలక్ష్మిలో నాగలక్ష్మి గారి ప్రత్యేకత. అండి నేను 2011లో ఆర్కిడ్ స్కూల్ వచ్చానండి, మరి చంపల్లి ఎందుకంటే లాగా ఉంటుంది. అందులో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడతాను, నాకు అసలు భయంగా ఉండేది. అలాంటి ఆర్కు స్కూల్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చాలా డిసిజన్ చేసుకున్నారు స్వామి గారు తెలుసు సార్. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత కొంచెం నేను కుదిరి పడ్డాను అనమాట, అమ్మాయి అక్కడ స్వామి ఉంది ఇద్దరు ఇక్కడ ఉన్నారని అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. స్వామి గారు చెప్పాలంటే మా సిస్టర్, సిస్టర్ లాంటిది కాదు సిస్టరే, ఇక అంత బాగా ఉండేవాడు అనమాట. అందరం నాకు మాటలు కూడా రావట్లేదు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఆ స్కూల్లో. ఇంకా వేరే స్కూల్లోకి వెళ్ళి ఇలాంటి వాతావరణం ఉండదు, అలాంటి మనుషులు కూడా ఉండరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా చాలా సాధించారు, ఏమైనా కోపడ్డం అలాంటివి అనేది నాకు తెలిసి జరగలేదు అనమాట. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటంటే అసలు ఎలా మాట్లాడతారో ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు, కానీ ఇక ఈ జనరేషన్ అనేది మాతో అంత అయిపోతుంది అనమాట చెప్పాలంటే. మరి ఇంకా మాటలు రావట్లేదు స్వర్ణ గారికి, మళ్ళీ అందరూ మళ్ళీ కలుసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక నా జీవితంలో ఇది కూడా ఒక సిల్వర్ మెమరీస్లో ఇది కూడా ఒకటి. ఆత్కుల స్కూల్ గురించి ఏ రోజు మర్చిపోయిన రోజు లేదనమాట. అది ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పర్సన్ యొక్క ఆ గుడ్ క్వాలిటీస్ అన్ని మేడం గారు మమ్మల్ని మరి అలా ట్యూన్ చేశారో గాడ్స్ ప్లాను అదే మరి అని అనుకుంటున్నాను నేను. ఇవన్నీ వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాటిట్యూడ్ అన్ని ఆ యాటిట్యూడ్స్ అన్నీ కలిపితే అది ఒక గుడ్ ఏమంటారు ఒక ఇన్స్టిట్యూట్గా అది. నేను కప్పలగూడ యూపీ స్కూల్లో చేసేదాన్ని స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా, అప్పుడు అక్కడ వాళ్ళందరూ నన్ను బాగా ఏమనేవాళ్ళంటే మీరు హై స్కూల్కి వెళ్తున్నారు, హై స్కూల్లో స్టాఫ్ అసలు ఎలాగా ఉంటారో మీరు తెలుసా, మీరు అక్కడ వచ్చేదేమో అని అందరూ అక్కడ బెదిరించేవాళ్ళు. మళ్ళీ లాస్ట్ ఓ మాట అనేవాళ్ళు,
మీరు ఎక్కడైనా చేయగలరు, మీకు ఏ స్కూల్కి వెళ్ళినా ఉండాలి. ఆత్పూర్ స్కూల్కి వచ్చిన తర్వాత అసలు అట్మాస్ఫియర్ అంటే క్వైట్ డిఫరెన్స్. అక్కడ అంతకుముందు అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీలో చెప్పిన విషయాలు ఇక్కడ స్కూల్లో చూసిన, ఇక్కడ అసలు అంత వ్యతిరేకంగా ఉందన్నమాట. అందరూ ఎంత అఫెక్షనేట్గా అందులో, ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ క్వాలిటేటెడ్ పర్సన్స్ ని నేను అక్కడ చూసాను. ఇంకా స్వర్ణ గారు చెప్పాలంటే గుడ్ లీడర్, గుడ్ పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు, డిసిప్లైన్ గా ఉండేవాళ్ళు. క్లాస్ ఇంత డ్రాప్ సైలెంట్ గా ఉండేదంటే అలా చేసేవాళ్ళు. కానీ స్వర్ణ గారి క్లాస్ లో మాత్రం ఇట్లా చాలా అటు పాస్ అవుతా చూసి స్వర్ణ గారి క్లాస్ ఏమి అక్కడ స్వర్ణ గారు పిల్లలందరూ బాయ్స్ అందరూ అల్లరి చేయకుండా ఎవరు ప్లేస్ లో వాళ్ళు అలాగా ఉండే అటెంటివ్ గా మరి ఎలాగా ఉంచగలిగేవాళ్ళు. ఇంకా కుకింగ్ కి వస్తే ఇంకా అసలు ఏ గ్రేడ్ ఏ ప్లస్ వచ్చాము. చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ కుకింగ్ లో. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మా సార్ చనిపోయే ముందు బిఫోర్ ఇయర్ గుడదల్లో ఒక మామిడి చెట్టు వేసాం. దానికి ఒక 20 మ్యాంగోస్ వచ్చింది. సరే ఇప్పుడు ఏం చేయాలి, నాకు చెట్టు నుండి తీసిన కాయలు వెళ్ళే పచ్చడి పట్టాలంటే చాలా ఇష్టం, అది టేస్టీగా ఉంటుంది. ఏం చేయాలి, స్వర్ణ గారికి ఫోన్ చేశాను. స్వర్ణ గారికి చెప్పడం, మా సార్ అన్ని అలా చేయడం, అన్ని కట్ చేయడం, స్వర్ణ గారు చెప్పినట్టు అది కలపడం, ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. అది 2 ఇయర్స్ అలాగ నిల్వ ఉందన్నమాట పచ్చడి. వెంటనే అసలు చూసారు శతగారు వేసేసి చాలా బాగుంది. ఇంకా ఏదైనా ఫంక్షన్స్ అంటే ఇంకా స్వర్ణ గారి ఇంట్లో అది ఒక వంట అనమాట, వంటశాల లాగా. అక్కడ నుండి పెద్ద పెద్ద క్యాన్ లో వంటలు చేయడం, అది ఆటోలు ఎక్కించడం, అవును అది నిజంగా చాలా ఓపిక. ఎలాగా అసలు హెల్త్ బాగోకపోయినా సరే అసలు అలాగే స్టాండ్ అయ్యి నిలబడి, అందుకే తెలుగు మాస్ గారు అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చేసారు మా అమ్మకి. ఎక్కడ రాజీ అనేది ఉండేది కాదు, అసలు రాజీ అనేది ఆవిడ ఎలా చేయాలో అలా చేయాల్సి ఉంది అంతే. వంటలు కానీ ఇంకేదైనా పని కానీ ఫంక్షన్ అప్పుడు కానీ ఇట్లాగా ఉండి మాకు ఎన్నో విషయాలు స్వర్ణ గారి గురించి నేర్చుకున్నాం. ఉష గారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు, విజయలక్ష్మి గారు, సుభాషిణి గారు, శ్రీవిజయ్ గారు మాస్టారు, తెలుగు మాస్టారు డివిఆర్ గారు, నగేష్ గారు, అనిల్ గారు, ఇంగ్లీష్ మాస్టారు వీర్రాజు గారు, కన్నమ్మ దుర్గమ్మ గారు ఒక 2 ఇయర్స్ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి టీమ్ అసలు ఇంకా మరి వస్తుందో రాదో తెలియదు. కానీ ఇంత టీము, ఇంత ఈ బాండేజ్ అసలు ఇది అసలు స్ప్లిట్ అవ్వకుండా అట్లాగా కంటిన్యూ అవుతా ఉంది ఇయర్ బై ఇయర్. ఇంక ఎప్పటికీ అలా ఉండాలని స్వర్ణ గారికి, ప్రసాద్ గారికి. మరి స్వర్ణ గారు ఇలాగ ఇంత స్టాండ్ అవ్వడానికి, ఇంత పవర్ఫుల్ గా స్టాండ్ అవ్వడానికి వెనకాల సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటే అలాగా నిలబడగలరు. మరి ప్రసాద్ గారు వెనుకొని ప్రసాద్ గారు కారు వేసుకొని వచ్చారు, బాగా నచ్చింది. ఇప్పటికీ బాగుతా అంట ఇలాగా స్వర్ణ అంటే వాళ్ళ కారు భలే ఉంటుంది, కలర్ మంచి కలర్ అని చెప్తారు. అట్లా ప్రసాద్ గారు, స్వర్ణ గారు, మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆత్మీయ కలయికకు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే, నేను చాలా తక్కువ మందితోనే పోట్లాడి పెట్టుకునేవాడిని. నేను పోట్లాడే సంతృప్తికరంగా గెలిచినటువంటి సందర్భాలు నేను ఎక్కువగా నేనే ఏదో ఒకటి అంటా ఉండేవాడిని. అంత కాదు ఇట్లా కాదు పోట్లాడుతూ ఉండేవాడిని. మరి మా స్వర్ణలత మేడం గారు, సోషల్ టీచర్ గారు, మరి
ఈ అవకాశాన్ని కల్పించి చక్కగా ఆత్మీయ కూడింపు ప్రధాన వేడుకగా మరి సుభాషిణి మేడం గారు ఈ స్థలాన్ని సమకూర్చి ఈ చక్కని తీయని మరువలేని మరి ఈ మహోత్సవానికి వచ్చినటువంటి ఈ కూడికకు ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి అట్లాగే మా సోదర ఉపాధ్యాయులకు నమస్కారం. మాటలు కలబడతా ఉన్నాయి. ఇది ఎంత అత్యున్నతమైనటువంటి సమయం చాలా మంది చెప్తున్నారు. ఎప్పుడు ఒక్క మాట సీక్వెన్స్ తప్పుతా ఉంది, లై తప్పుతా ఉంది, అయినా కానీ ఇది ఎంత అమూల్యమైనటువంటిది అంటే ఆత్కూరు పాఠశాలలో నేను అడుగు పెట్టినటువంటి క్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళను ఫస్ట్ చాలా రోజులు నా నోటప్పుడు ఎక్కువగా మాటలు వచ్చేది కాదు, నేను ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేసుకునేవాడిని. నా లైఫ్లో కూడా నిదానంగా ప్రారంభించినటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలబడుతుందని నేను చిన్నప్పటి నుంచి నమ్మేవాడిని. ప్రతి ఒక్కళ్ళని నేను అబ్జర్వ్ చేసుకునేవాడిని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్స్ అన్నమాట. ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో అలాగా ఒక పాఠశాల విద్యార్థి సమాజానికి అని అట్లాగే అందులో అప్పుడే అడుగు పెట్టినటువంటి నాకు కానీ అంతకుముందు ఒక పాఠశాలలో పెద్ద పాఠశాలలో పనిచేసి ఉన్నాను. అయినప్పటికీ ఆత్కూరు హై స్కూల్లో ప్రారంభమైనప్పుడు అదే ఏంటో నా మొదటి రోజుగా ఉపాధ్యాయ వృత్తిలో అన్నట్లు ప్రారంభమై అక్కడి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ గమనిస్తూ వెళ్ళేవాడిని అన్నమాట. ఇది ఎంత అమూల్యమైనటువంటిదో మన చెప్పడానికి శ్రీవిజయ మేడం గారు నేను ఎప్పుడు అసలు మేడం గారి యొక్క నాయక ఏ విషయం వచ్చినా అసలు ఒక చిన్న ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అన్నమాట విషయంలో. అసలు మేడం గారు ఎంత కవిత్వంతో ఎంత ఆహ్లాదకరంగా సభలో ఉంటారో ఈరోజు అసలు ఎంత మేడం గారిని నేను అసలు అంత ఎమోషనల్ గా ఉద్వేగభరితంగా నేను ఇంతవరకు చూడలేదన్నమాట. అంత ఆత్మీయత పంచుకోగలటం అంటే ఈ కుటుంబంలో కుటుంబ పెద్దకు కానీ అట్లాగే ఈ కుటుంబ సభ్యులు మనకు కానీ అసలు ఇదొక అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. దీన్ని ఇలాగే ఇంకా ఎవరన్నా తప్పిపోయిన గొర్రెలు ఉంటే కనుక వారిని కూడా తీసుకొచ్చి తప్పిపోయిన గొర్రెలు కన్యా కుటుంబ పెద్దగా పెద్దవారికి విన్నవించుకుంటూ ముఖ్యంగా మరి మేడం గారి గురించి చెప్పాలని అంటే పాఠశాలలో అందరూ మేడం గారి గురించి చెప్పారు. మేడం గారి గురించి చెప్పేంత వయస్సు కాదు, అట్లాగే మాట్లాడగలిగేటటువంటి అర్హత నేను ఇంకా సాధించలేదు. అయినప్పటికీ కూడా మేడం గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవడం జరిగింది. మేడం గారు విద్యార్థులను ఎంత క్షుణ్ణంగా అభ్యాస విషయాలే కాదు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా చాలా లోతుగా పరిశీలన చేసేవాడు. దాంతో నాకేమో గుండెదాడి వచ్చేది, ఇది ఇంకా ఎక్కడ పెద్ద సమస్య వెళ్ళిపోతున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తాను లేదా నా విషయాన్ని చెప్తేనో మన్నయ్య ఎక్కడ బీరియార్ గారు ఎక్కడ దీన్ని గట్టిగా తీసుకున్నారో మన వారి దగ్గర కాదు వెళ్ళకోకుండా మళ్ళీ ఈ లోపల విజయలక్ష్మి గారిని అట్లా మాస్టర్ చెప్పినట్టు సగం నచ్చిస్తానే అన్ని
సంపాదించుకుంటూ మళ్ళా అక్కడ అమ్మో ఇది మళ్ళా ఇంటికి వెళ్తే అమ్మాయి ఇట్లా కాదంటారు, ఎవరు అంగీకరిస్తారని వాస్తవస్థితి అంటే తల్లిదండ్రులు అంగీకరించే పరిస్థితి లేదు. మరి దాన్ని కూడా ఇది ఈ కోణంలో కాదు మేడం కదా ఇలా వెళ్దాం ఇలా వెళ్దామంటే సరే నగేష్ సరే అని చెప్పి ఏదో ఒకటి, కానీ అది కరెక్షన్ జరగాల్సిందే. మళ్ళా నిదానంగా అది హెచ్ఎం గారికి చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించుకుని వాళ్ళని దారిలో పెట్టేంత వరకు కూడా మరి వారు నిద్రపోయే వాళ్ళు కాదు. అట్లా ఆ విధంగా చాలా విషయాంశాలను నేర్చుకున్నా, ఇక ముఖ్యంగా ఇక అదంతా పక్కన పెట్టేస్తే ఇక గ్రేళ్ళు కూడా చాలా బాగా వేసేవి నిజ జీవితంలో. మరి గ్రేళ్ళు వచ్చిందంటూ నేను బావగారు అని సంబోధించే చాలా మంది చాలా తక్కువ మంది లో మరి నేను చాలా ఆప్యాయంగా వయసుకు చాలా పెద్దవారు వారి ఒక రకంగా చెప్పాలంటే ఒక బిడ్డతో సమానం అంతే. మరి మేడం గారు యొక్క అనుభవం మరి నా వయసు మరి అయినప్పటికీ నేను బావగారాన్ని నేను సంబోధిస్తాను. వీరు ఈ దంపతులు వీరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. వారి కోసం వీరు వారి కుటుంబం కోసం వీరు నిలబడేవాళ్ళు. వాళ్ళ మేడం గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని దగ్గరుండి కొడుకుగా చూసుకునేవాళ్ళు. అట్లాగే మేడం గారు వాళ్ళ సిస్టర్ పిల్లలను తన సొంత పిల్లల్లాగా వీళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ వారిని పట్టించుకునేవాళ్ళని నా పరిశీలన మేడం. ఇకపోతే మేడం గారు సార్ గారి కుటుంబాన్ని వాళ్ళ మరిది గారి పిల్లల్ని కానీ అసలు ఎంత వాళ్ళ యొక్క బాధ్యత తీసుకుని ఒకరికి ఒకరు అన్న టైటిల్కి మరి యాప్ట్ అనుకుంటాను అనమాట. ఈ మధ్య కాలంలో అదేదో సినిమా ఒకరికి ఒకరాని సినిమా వస్తుంటే అదే సందర్భంలో ఇది రిటైర్మెంట్ అప్పుడు అది కొద్దిగా లోపలికి పోతే ఏదో బాధ తెలియని బాధ. యాక్చువల్గా రిటైర్మెంట్ అని కూడా నాకు వాస్తవంగా చెప్పాను నాకు తెలియదండి అసలు ఉంటదని తెలుసు కానీ ఇంకో రెండు నెలల తర్వాత నా దేశంలోనే ఉన్నాను తప్ప ఇది హఠాత్ పరిణామంగా ఒకసారిగా చూసేసరికి చాలా బాధ కలిగింది. మరి ఇక్కడ వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మరి సమయం అసలు కుదరలేదు. వేరే సిటీలో ఉండటం వల్ల వారిని వారి ఇంటికి వెళ్ళి వారిని కలలేకపోయాను. అది బాధ నాకు ఉంది. ఇక దాన్ని కొంత మేడం గారు ఒకరోజు హఠాత్గా ఫోన్ చేసేటప్పటికి వెంటనే ప్రాణం లేచి వచ్చింది అనమాట. అసలు సరే మేడం గారు అని చెప్పి వెంటనే ఈ ప్రోగ్రామ్ మళ్ళా పాత రోజులు కాస్త అని చెప్పి మళ్ళీ ఒకసారి అందరిని కలుగుతామని చెప్పి కొంత ఆశ. ఈ క్రమంలో మరి మాటలు ప్రాణం తప్పినా కానీ లయ తప్పినా కానీ మా బావగారిని మరి నాకు అందించమని. నమస్కారం అండి. ఈ ఆత్మీయ స్వర్ణలత గారు పదవీ విరమణ సందర్భంగా ముందుగా వారికి వారి దంపతులకు శుభాలు. ఆత్కూర్ హై స్కూల్లో నాకు 2 ఇయర్స్ అండి అనుభవం. 2009 జులై 16 వచ్చాను. మళ్ళీ తర్వాత 2011లో రేషన్ ఎలక్షన్లో మళ్ళీ పోస్టు లేవడం వల్ల ఆగస్టు 16 వెళ్ళడం జరిగింది. టీచ్ గారు మంచి సంసిద్ధతగా ఉండేవారు. స్వర్ణలత గారు మేము ఇప్పుడు ధర్మవరంలో ఉండేవారు. మంచి టీచర్ గారు పిల్లలకి క్లాసెస్ చెప్పడంలో చాలా సహనంగా ఓర్పుగా చక్కగా చెప్పేవారు. స్టాఫ్ అందరూ కూడా మాస్టర్ ఇందాక ఆస్కూల్ హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా మంచి నిష్ణాతులండి. అలాగే శాంత కుమార్ గారి అడ్మినిస్ట్రేషన్ చాలా ఆవిడ ఆవిడ వారి పేరులోనే శాంతవంతంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం
చూడటం జరిగింది. యాక్చువల్గా నేను బయటికి అంటే కొంచెం 6 మంత్స్ సో నేను రావటం లేదు. నిన్న సుభాష్ గారు మొన్న 2-3 డేస్ క్రితం ఫోన్ చేశారండి, ఇలా సందర్భం ఉంది మాస్టర్ రండి. తర్వాత మా తమ్ముడు నగేష్ గారు ఫోన్ చేశారు, అన్నయ్య రండి తప్పనిసరిగా, అందరూ కాకుండా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అంటే మేడం గారి ఇంటికి కూడా వచ్చి చూసి వెళ్ళాను సార్ సుభాష్ గారు. నాకు ఎందుకంటే అంటే మళ్ళీ తప్పనిసరిగా అంటే ఆగిపోదాం అనుకున్నామండి, కానీ మన టీచర్స్ అందరినీ కూడా చూడాలి ఒకసారి. అప్పుడున్న టీచర్స్ అందరూ కూడా మంచి టీచర్స్, అంతా చాలా యూనిటీగా చక్కగా ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్ చేసుకునేవాళ్ళు. తర్వాత కూడా స్కూల్ డెవలప్మెంట్ బాగుంది, బాగా జరిగింది అని చెప్పేసి పేపర్స్ వాటిలో చూడటం జరిగిందండి. మరి మేడం గారు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుండేది. అప్పుడు అందరినీ చూడాలి, అందరినీ కలవాలి అనేటువంటి అభిప్రాయంతో తప్పనిసరిగా రావాలి అనేటువంటి దీంతోనే మీ అందరినీ కలుసుకున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క స్వీట్ మెంబర్స్ అంటే అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం కూడా కలిగింది. సో ఆ స్కూల్ ఏ స్కూల్ అయినా సరే మనం కష్టపడి పనిచేయటమే. నేను 7 ఇయర్స్ నుంచి కూడా 100% రిజల్ట్ ఇస్తున్నానండి. పిల్లలు తర్వాతే మనం సర్వీస్ ఎక్కడ చేసినా ఎంతకాలం చేసినా మన క్యాపబిలిటీ కరెక్ట్గా మనం చేసినట్లయితే అందులో 100% మనం సక్సెస్ఫుల్ సాధిస్తాం. సో ఈ పదవీ విరమణ సందర్భంగా మరి స్వర్ణలత గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు కలిగి ఆ భగవంతుడు చందు మ్యారేజ్ కూడా బాగా సక్సెస్ఫుల్ త్వరగా కుదిరి అందరినీ కూడా మళ్ళీ అందరినీ ఒకసారి కమ్యూనికేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా మరి మన శాంతకుమార్ గారు, హెచ్ఎం గారు, తర్వాత సుభాష్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం అండి. నాకు నిజంగానే మాస్టర్ అన్న నాకు రావట్లా చాలా చెప్పాలనుకున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత సుభాష్ని గారు రిటైర్ అవ్వక ముందు నుంచే, స్వర్ణ గారు రిటైర్ అవ్వక ముందు నుంచి మా ఇంట్లో గెట్ టుగెదర్ పెడదాం కంపల్సరీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు స్టాఫ్ అందరూ కలిపి టీచర్ గారు ఇక్కడే చేస్తానా అని అన్నారు. స్వర్ణ గారు ఒప్పుకుంటారో లేదో అలా భయపడ్డా. సరే నేను చెప్పి చూస్తాను ముందు అనుకున్నా, ఇంకా టైం ఉందిగా అన్నట్టు అన్నారు. తర్వాత సుభాష్ని గారు చెప్పాక ఒప్పుకున్నారు. అంటే ఎప్పటి నుంచో సుభాష్ని గారి కోరిక ఇక్కడ అందరం కలిపి పెళ్లిలో కూడా పాప పెళ్లిలో నేను సరిగ్గా అందరినీ రిసీవ్ చేసుకోలేకపోయాను. కంపల్సరీ భోజనాలు అదే అందరం ఇట్లా గెట్ టుగెదర్ అవ్వాలని సుభాష్ని గారి కోరిక. నిజంగానే మేడం గారు ఆ కోరిక బాగా అసలు నిన్న 3 రోజుల నుంచి క్యాటరింగ్ ఇస్తానన్నా ఇస్తానంటే అస్సలు కాదు, నేను అన్ని చేత్తోనే చేయాలని మొత్తం చేశారండి. మాకు కూడా ఏం పని లేదు, మేము వచ్చేటప్పటికైనా చేసేసారు. ముందుగా సుభాష్ని మేడం గారికి, అలాగే ఇక్కడ పెడతానంటే ఒప్పుకున్న స్వర్ణలత గారికి కూడా చెప్తాను. రెండు వేల 2009 ముందే స్వర్ణ గారు తెలుసు నాకు. ఎలా అంటే డెప్యుటేషన్కి ట్రై చేస్తున్నారు, అప్పుడు నేను ఇందుపల్లి చేసినప్పుడు అంటే పరిచయం లేదు కానీ ఫోన్లో మాట్లాడాను అన్నమాట. అప్పుడు నాకు కూడా గన్నవరం బాయ్స్ హైస్కూల్ దావా చూడడం డెప్యుటేషన్ రావడానికి మేడం గారే కారణం. మా మేడం గారి ద్వారానే మామయ్య గారు వాళ్ళకి చెప్పి ఇలా డెప్యుటేషన్ తెచ్చుకోవచ్చు, ఇందుపల్లి ఈ రోజు వెళ్ళడం ఇబ్బంది అవుతుందని స్వర్ణలత గారు చెప్పడం మూలంగానే నేను డెప్యుటేషన్ రాగలిగాను. ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరం ఒకే స్కూల్కి వచ్చాం 2009. ఇక అప్పటి నుంచి మేడం గారు నేను నిజంగా వేదరాజు గారు చెప్పినట్టు సోషల్ టీచర్స్లో అంత నోట్స్ రాయరు, నేను కూడా రాయరు. ఎంతసేపు చెప్పడమే సోషల్ వాళ్ళకి బాగా సమాజంలో చెప్పడమే చెయ్యము, అందరితో చేయించాలి
సమాజం అలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తున్నాం కానీ మనం చేయాలనుకుంటాం. అయితే నిజంగా స్వర్ణలత గారండి ఇప్పటికీ నోట్స్ రాస్తారండి, రిటైర్ అయ్యే ముందు కూడా ఈ నోట్స్ రాసి ముందు ప్రతిలేసును పిల్లలకి అప్పుడు జిరాక్స్ తెప్పిస్తారు, గైడ్లు వీళ్ళు కొనరండి, ఆవిడ ఓన్ గా రాస్తారు. నాకు ఎంత బద్ధకం, నేను అస్సలు రాసేదాన్ని కాదు, దానితో నాది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవడం మూలంగా పోటీ లేదు, ఇంగ్లీష్ కదా నేను గైడ్ కొనిచ్చేసేదాన్ని. ఇవి మాత్రం అస్సలు గైడ్ కొనరు, ఆవిడే రాస్తారండి. అది తర్వాత ఇంకోటి పేపర్లు దిద్దడం కూడా సోషల్ వాళ్ళు కొలిసి దిద్దుతారు అలా అంటారు. ఈవిడ అది కాదు అండి బాబు, అసలు మార్క్ లేదు పిల్లలకి, ఉంటేనే ఆన్సర్ ఉంటేనే అసలు ఎవరికి పేపర్ ఎన్ని రోజులైనా పర్లేదండి నాకు ఇచ్చేయండి నేను కిట్ కొట్టేస్తానంటే అస్సలు పదకొండు అమ్మని వెళ్ళి పన్నెండు అమ్మని వెళ్ళి ఆ ప్రసాద్ గారు కూడా అడుగుతారు ఆయనకి అస్సలు గ్రేడ్ రేటింగ్ కూడా అంతే, చిన్న తప్పు పోయిందా చిన్న తప్పులు వేసేవాడు మళ్ళీ తప్పు కొడితే సరి చేసుకోవాలా కాదు. ఈవిడ మార్కులు మాత్రం మిగతా క్లాస్ ఎలా ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఇచ్చేవాడు. అసలు రాజు పడరండి బాబు, అసలు రాజు అనేది పడరు సన్నగారు, మేము ఇద్దరమే తప్పలేదు వీళ్ళందరూ మానే అస్సలు రాజు పడరు లాగిచ్చేసాం అస్సలు ఒప్పుకోరండి సన్నగారు మాత్రం ఆ విషయం నిజంగా గ్రేట్ అండి. ఈ రోజు వరకు రిటైర్ అయ్యే వరకు అదే డెడికేషన్, అమ్మో మిడ్ డే మీల్ వర్క్ చేయడం అంటే 500-500 పిల్లలండి అక్కడ. ఒక్కరోజు ఎప్పుడన్నా మిడ్ డే మీల్ పొడిచ్చిగా రాస్తారు మా స్కూల్ రానప్పుడు టోటల్ చేసిన ఏమంటే బాబు అనిపిస్తుంది. అసలు ఈవిడ రాస్తున్నారంటే బాగా ఊరుకుంటేనే వేయగలమండి, అది చాలా రాజీ పడండి. ఏదన్నా అనుకున్నామంటే ఇంకా అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదు, ఎలాగైనా ప్రసాద్ గారిని ఒప్పిస్తారు అదే మోడల్. ఇంకా అసలు ఈ కబోర్డ్ మార్చాలన్నా ఇంకోటి మార్చు, ఆవిడ మైండ్ లో ఉన్న డిజైన్ వస్తేనే అది అసలు అందులో మాత్రం రాజు అసలు వర్క్ విషయం తర్వాత ఇంట్లో కూడా వెళ్ళారు అండి మన టీచర్స్ లో నాకు ఫస్ట్ ఫోన్ చేస్తారు ప్రసాద్ గారే చేస్తారు, కంపల్సరీ మా ఇంటి దగ్గర దింపుతారు సొంత వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్తారు అలా తీసుకొస్తారు తీసుకొస్తారండి. ఇవాళే దొనకొడు గారు కార్ లో వచ్చారు, ఎప్పుడు వీళ్ళ కారేనండి మాక్సిమం వీళ్ళ కారే, మా కారు తీయొద్దంటారు తీసుకొస్తారండి ప్రసాద్ గారే ఆ విషయం మాత్రం. ఇక మిగతా వర్క్ కానీ అన్ని చాలా బాగా ఉంది. ఇక అలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఇప్పటిలాగానే ఇల్లు నీట్ గా అసలు మామూలుగానే పెడతారనుకోండి, మనం 9 ఏళ్లలో మార్చలేకపోయాం కదండి. ఇక అంటే తర్వాత అర్థమవుతుంది మనకి, ముందు విసుకొస్తుంది ఏంటి టీచర్ గారు ఇలా చెప్తున్నారు అన్ని రూళ్ళు అలా, తర్వాత అర్థమవుతుందండి నిజంగానే కదా అలా చేయబట్టే కదా ఇంత పర్ఫెక్షన్ వచ్చింది అలా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే హెచ్ఎం గారి దగ్గర మేము ఏదన్నా హెల్ప్ చేస్తా సుభాషిణి గారు నేను క్లాసులకి వెళ్ళేవాళ్ళం కాదు, మాకు సైమల్టేనియస్గా ఉండేది కదండి పీరియడ్స్, అసలు నా క్లాస్ పిల్లల్ని ఆవిడ క్లబ్ చేసేసుకుని పాఠం చెప్పేయడం ఏ రోజు ఆదుకోలో అసలు ఎక్స్ట్రా వర్క్ పుస్తకం వాడడం తెలియదండి, ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు, మొత్తం టీం వర్క్ అండి. రాత్రి నుంచి ఆనందమే శాతం లేదు, అందరిని ఎప్పుడు చూస్తానా అంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా ఈ ఇలాగ దొరకట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్పెషల్ అండి మన స్కూల్లో, విజయ్ గారు ఒక రకం స్పెషల్, శ్రీ విజయ్ గారు ఒకటి, నగేష్ గారు ఒకటి, తెలుగు మాస్టర్ ఒకటి, అలా ధోనిపూడి గారు అందరూ కలిపి ఒక స్కూల్కి మనకి హెడ్ గా మేడం గారు అందరినీ చక్కగా ఎవరే పని చేయగలరో అలా బాగా నేర్పించారండి. అది మాత్రం మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. కోఆర్డినేషన్ లేకపోతే హెచ్ఎం గా సరిగ్గా లేకపోతే చేయలేమండి, చాలా థ్యాంక్స్ మేడం గారు. అలాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు రామకృష్ణ గారికి ముందు
అదే నిజంగానే ఓర్పుగా ముందు మనందరినీ భరించి ఇంకేం చెప్పాలి నాకు తెలియట్లేదండి. అలాగే పేరు పేరున అసలు సన్మాన పత్రం రాయమని గానీ దండ తెమ్మని గానీ ఇలా తెంపోటాన్ని గానీ మేము ఎవ్వరికి ఏం చెప్పలేదండి. అసలు ఎవరి పని వాళ్ళు చేసినట్టు తెలుగు మాస్టర్లు ఇలా తెచ్చి నాకు ఇచ్చేవరకు తెలియదు. ఆయన దండ మేము అయ్యో దండ మర్చిపోయాం అలా తీసేసుకున్నానండి. అంటే స్కూల్లో ఎలా అయితే మనం ఎవరే పని వర్క్ చేసేసేవాళ్ళమో అలా అందరూ నిజంగా ఒక ఆతుకూరు కుటుంబం లాగా అనిపిస్తుందండి. చాలా చాలా ఆనందంగా ఉందండి అందరినీ చూడడం ముందు. ఈ ప్రోగ్రామ్కి కార్యకురాలైన స్వర్ణలత గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆశీస్సులు తీసుకోండి. అసలు ఎంత టైం అయినా వెళ్తామన్న ఫీలింగ్ ఉండదు. స్కూల్లో కూడా అలాగే ఉండేవాళ్ళం కదండి. సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుభాషిణి మేడం గారికి, హెచ్ఎల్ గారికి, ఒప్పుకున్న సఫలత గారికి, మీ అందరి వీళ్ళందరినీ ఒకసారి చూడటానికి మాకు అవకాశం కల్పించినందుకు అందరికీ థ్యాంక్స్. నేను అత్తరు హై స్కూల్లో వాళ్ళకంటే ముందు వచ్చాను, ఈ బ్యాచ్లో వాళ్ళందరికంటే ముందు ఉన్నాం. తర్వాత కొంత మీరు పేరు వచ్చారు. సన్నత మేడం గారు నాకు అంతకుముందే అత్తరు రాకముందే పరిచయం. మా నాన్నగారు కూడా టీచరు బాయ్స్ హై స్కూల్, గన్నవరం బాయ్స్ హై స్కూల్ ఆయన టీచర్గా ఉన్నప్పుడు టీచర్ ఫ్యామిలీ మా దగ్గర మొదటి నుంచి మాకు పరిచయం. వాళ్ళంటి మీదగా నెట్టి అక్కడికి ఎటువంటి టీచర్ అనేది అంతా మీరు చెప్పారు. మా దృష్టికి వచ్చే వచ్చేది కాదు, మా మూడు ఉండేవాళ్ళం నలుగురు ఐదు మొత్తం ఆడవాళ్ళే ఆడవాళ్ళు. కొన్ని మార్పులు చేసిన తర్వాత బిల్డింగ్ కట్టిన తర్వాత కొన్ని వాస్తు మారి కొన్ని మగవాళ్ళు చెప్పాను. మిగతా కట్టింది అయితే అయ్యా నాగేశ్ ఈ నలుగురు కూడా ఉండమయ్యా మనం వెంటనే అని అనుకున్నాం. తర్వాత అటు బిల్డింగ్ వచ్చినా కొంచెం పెరిగా. సరే ఎప్పుడన్నా ఒకసారి మన స్టాఫ్ రూమ్ వస్తా ఉండేవాళ్ళు వచ్చి ఎవరో ఏం వస్తున్నారంటే ఏం మాస్టారు అని మాట్లాడేవాళ్ళు. ఏదన్నా విషయం వస్తే మాత్రం ఆవిడ వచ్చేవాళ్ళు నా దగ్గర స్వర్ణలత గారు ఆవిడ పంపించేవాళ్ళు. నేను అనుకున్న ఇప్పుడు అనుకుంటే ఏదన్నా డైరెక్ట్ గా మాట్లాడడానికి నేను ఒక విధం లాగా పంపించేవాళ్ళు. ఇప్పుడంతా ఆలోచిస్తుంటే అట్ట అనిపిస్తుంది. అంటే ఆడలాడు మాట్లాడుకున్నవాడు అంతా నా దగ్గరికే లాస్ట్ వచ్చేది విషయం. సరే అట్టా కానీ బగేష్ వచ్చేవాడు అనయ్య స్వామి గారు ఇందాక ఆ పిల్లల్ని ట్యాక్వర్ చేస్తున్నారు, ఆ పిల్లల్ని ట్యాక్వర్ చేస్తున్నారు, ఏమైనా అవుతుంటావా అని చేయని అయ్యా అయినప్పుడు చూసుకుందామని అక్కడ తీసుకుందాం ఏం మాట్లాడమని. అంటే మనం ఒక భరోసా ఇచ్చేవాళ్ళం వాళ్ళు అట్లాగే టీం కూడా అట్లా పనిచేసింది. అది అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఇప్పటికీ ఆత్కూరులో చాలా మంది అసలు అప్పుడు ఆ తర్వాత స్కూల్ అట్ట లేదండి అని. మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం పనిచేసిన స్కూల్లో కూడా ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మా స్కూల్లో అట్ట చేసేవాళ్ళం. అది స్టాఫ్ దగ్గర మేము కూడా మా స్కూల్ ఆత్కూరు నుంచి ముస్తాబాద్ వెళ్ళిన 8 సంవత్సరాలు అంతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు ఇదే పరిస్థితి. ఇది ఎట్టా కాదా మా స్కూల్లో కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చి అట్ట చేసాము. అదేవిధంగా ఒక కమిటీలు ఉండేవి మాకు ఆస్థానంగా ఒక కమిటీ రిసెప్షన్ కమిటీ. అదేంటి డిసిప్లిన్ కమిటీ కింద పొట్ల కింద ఈ మధ్యలో పొట్టాడు వస్తా ఉండే రేషన్ బోర్డు ఏంటి పర్లేదు మేడం గారు అమ్మగారు ఎక్కడున్నా డయాసం వెళ్తే సమోసాలు తిన్నారు. అదే ఇక తర్వాత తర్వాత
పిల్లలు వచ్చి స్వర్ణలత మేడం గారు నేను రాలేదు కదా సమోసాలు పెట్టాను అంటే ఆవిడ ఇచ్చిన రిసెప్షన్ కమిటీలో ఎంత కమిట్మెంట్ గా పనిచేసేవాడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అందరి స్టాఫ్ వచ్చేవాళ్ళు బయట స్కూల్స్ నుంచి వాళ్ళందరికీ కరెక్ట్ గా అందించాలి ఒకటికి రెండు సార్లు ఎక్కువ ఎవరు ఏ పని చెప్తే ఆ పని అంతవరకు పర్ఫెక్ట్ గా 100% చేసేవాళ్ళు అది అలవాటు అయిపోయింది అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి మన జీవితాలు అది ఇంకో చోట స్కూల్కి వెళ్తే ఏంటి మరీ చేదస్తం లాగా ఉందని అనిపిస్తుంది ఆడకి నేను అదే చూస్తామంట ఇప్పుడు ఆ గ్రేడర్ విషయంలో కూడా నేను మ్యాథ్స్ అడ్మినిస్ట్రేటర్ రావాలి ఇప్పుడు అక్కడ నేనే హెడ్ మాస్టర్ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇబ్రహీంపట్నంలో ఉన్న మరి అక్కడికి ఎట్ట పేరు తెలిసిందో వాళ్ళు ఆ స్కూల్కి వస్తానే మాస్టర్ మీ పేరు విన్నామంటే ఫలానా చెప్పారండి అని అంటే పక్కన చూస్తే సంతోషంగా చెప్పారా వాళ్ళు ఏం చెప్పారు విరణం అని చెప్పారా చెప్పారా లేదండి మంచి వాళ్ళు నాకు కాదు మొహమాట పడు మాకేం కూర్చోబెట్టి ఏం లేదమ్మా నేను అంటే గొంతులో ఫేమసా రండి నల్లి కూర్చుంది రండి రండి కూర్చోండి కూర్చోండి అందాక నుంచి వెళ్ళబడాలి కూర్చోండి నేను వీడు తీస్తాను కూర్చోండి మీకు ఏం కావాలంటే వస్తు పట్టిస్తాను కానీ పని మాత్రం అవ్వాల్సిందే నేను కొంచెం గట్టిగా మాట్లాడతా కానీ ఏమంటున్నా చూసుకున్నాను గ్రేడుల విషయంలో కూడా అదే మనమేమో మార్కులు కొట్టేసేవాళ్ళం గ్రేడులు వచ్చి కొంత ఇప్పుడు కొంతమంది ఏమో చేత వేసేవాళ్ళు ఆ గ్రేడులు రాయాల్సి వచ్చేది మనం పాటలు అనేది చేసుకుని గ్రేడులు వచ్చే కానీ మనకి ఇబ్బంది ఉండేది కదా ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ యూపీ స్కూల్స్ లో వాళ్ళు గ్రేడులు రాతంటే నేను ఒక ఆయన వచ్చాను ఆయన సీనియరే ఫిఫ్త్ క్లాస్ వరకు ఏమో ఒక గ్రేడులు ఉంటాయి మాట అయితే మిమ్మల్ని ఎవరు హై స్కూల్ కనుక మీకు ఇబ్బంది తెలియదు యూపీ స్కూల్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కు ఒక గ్రేడులు ఉంటాయి ఏబిసిడి ఉంటాయి ఫిఫ్త్ క్లాస్ వరకు A1, A2, B1, B2, C1, C2 ఉంటాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఆయన 5వ తరగతిలో గ్రేడ్లు వేసి 6లో కూడా 6, 7, 8 కూడా ఏ వేసుకొచ్చాడు మ్యాథ్ క్యాలిక్యులేటర్ అండి ఈ గ్రేడ్లు ఎక్కడ ఉన్నాయండి అంటే చూపిస్తేదండి ఇక్కడ చూపిస్తే ఆయన నాయకు ఒక రకంగా చూశాడు బాబు నీ గ్రేడుల దగ్గర దొరికిపోయాను దాన్ని అట్లాగే ఆ పర్ఫెక్షన్ రావటం కోసం బాగా ట్రై చేసి పర్ఫెక్షన్ వచ్చింది ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్లు అయిపోయారు అందరూ ఈ ఏ స్కూల్కి వెళ్ళినా శాంత కుమారి గారి దయ వల్ల ఇలాంటి ఇప్పుడు అక్కడ ప్రొజెక్ట్ అవుతున్నారు ఈ మిస్టర్ పర్ఫెక్ట్ కనుక అటువంటి అవకాశం మనకు ఆ స్కూల్ ఇచ్చింది అప్పుడు అలా అది ఒక అదృష్టం గోల్డెన్ పీరియడ్ ఇది ఆ పీరియడ్లో అందరూ పనిచేసిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి చూడటం అని అంటే ఒక రకంగా ఒక హ్యాపీగా ఉంది ఈ ఎనర్జీ మళ్ళీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల వరకు చాలా శక్తిగా ఉపయోగపడుతుంది ప్రసాద్ గారి తప్పుడు దిప్పు దాకా ఉంది ఖచ్చితంగా విజయ్ గారు అంటే మాకు రోజు మా కాంప్లెక్స్ ఈ సంవత్సరమే మారింది మా సార్ స్వర్ణలత మేడం గారికి నాకు శ్వాసలో చిన్న డౌట్ మేడం ఇప్పుడు ఉస్నూరు చరిత్ర ఏంటి తెలుసా తెలుసా ఏం చెప్పండి ఇప్పుడు చెప్పలేదు తెలిసే ఉంటది ఉస్నూరు నాయకర్ రాజు అని రుద్రమదేవి ఆ డైనెస్టీలో రుద్రమదేవి ఆ కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత మళ్ళీ ఆ మహమ్మదీయుని గెలుస్తూ అక్కడి నుంచి మొదలుపెట్టి పెట్టాపురం వరకు ఒక్కొక్క ఆస్థానాన్ని గెలుచుకుంటే లేదా ముస్నూరు నాయక రాజు మరి అటువంటి రాజవంశం మీరేమో ఇక్కడ చల్లపల్లి రాజావారి దగ్గర కాకతీయుల దగ్గర నుంచి చాట్రాయి మండలం అవును వాళ్ళు అంటే కనుక రిటైర్ అయినా కూడా మీరు మరింత యాక్టివ్గా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ ఆయుర్వేదంతో వర్ధిల్లాలని మమ్మల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏం చేస్తున్నారు ఏంటని మా ఆశ కొనుక్కోవాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు వచ్చిన ప్రతి వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు ఎందుకంటే మళ్ళీ ఎన్ని రోజులు కలుసుకుంటామో ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.